కేంద్ర ప్రభుత్వం అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసిందా అందులో భాగంగానే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థల మీద ఐటీ దాడులు జరుగుతున్నాయా ఈ ఐటీ దాడులతో జగన్ కోటలో భయం మొదలైందా దీనంతటికీ ప్రధాన సూత్రధారి పురంధరేశ్వరయ్య అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో విష్ పురంధరేసరని మనం ఎలా చెప్పగలం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఏం జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేసినా కానీ పురంధరేసరే కారణం పురంధరేసరే సూత్రధారని చెప్పి మనం నిర్ధారించడానికి ఆ ముద్ర వేయడానికి అవకాశం లేదు అంటే వేయటానికి ఛాన్స్ లేదు ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు తన పని తాను చేసుకోబోతుంది చట్టం తన పని తాను చేసుకోబోతున్నట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు వా ఆ సంస్థల పని తను చేసుకోబోతుంటాయి అయితే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కొన్ని అనుమానాలు వస్తుంటాయి ఇదంతా పురంధరేశ్వర చేయించారా అనేటువంటి అనుమానాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా బయటికి తీసుకొస్తున్నారు ఆవిడ మద్యం సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ లేదా ఇసుకు సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు ప్లస్ వ్యవసాయదారులకి మోటార్లు బిగిస్తున్నారు అనేది ఒక సంచలనమైనటువంటి కీలకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు అనేది అది కేంద్ర ప్రభుత్వం చేయిస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఆదేశం పెట్టక తప్పనటువంటి పరిస్థితి కాబట్టి మేము వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉన్నారు దానికి పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం అని తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి చెప్పారు ఉచిత విద్యుత్ అందిస్తున్నప్పుడు మళ్ళీ మీటర్లు ఎందుకు అనేటువంటి ఒక ప్రస్తావన వస్తుంది సో నువ్వు మీటర్లు పెట్టినా కానీ మేము కరెంటు ఛార్జీలు వసూలు చేయమని చెప్తున్నారు కరెంటు ఛార్జీలు వసూలు చేయనప్పుడు నీకు మీటర్ల పని ఏంటి అసలు అవసరం ఏంటి అనేది ఒక ఒకటి వినిపిస్తుంది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి రాబోయేటువంటి ఎన్నికల్లో ఇదే ఒక పెద్ద మైనస్ పాయింట్గా మారబోతుంది అనేది ఒక చర్చనీయాంశం ఇది ఇది మీటర్లు వ్యవసాయ పంపు సెట్లకు మోటర్లు బిగించడం అనేది సో ఇక్కడ ఇదంతా ఒక ఎంత అయితే ఈ ఈ నెగటివ్ క్యాంపెయిన్ అంతా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వైపు నెట్టేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వ్యవసాయ పొంపుసెట్లకు మీటర్లు బిగించమంటే కేంద్ర ప్రభుత్వం చెప్తుందని చెప్పి తెలంగాణలో కూడా కేసీఆర్ అదే చెప్పాడు నేను మీటర్ పొంసెట్లకు మీటర్లు బిగించమన్నాడు మోడీ నేను కానీ నేను బిగించలేదు నేను బిగించిన నాకు ఎంత నష్టం వచ్చినా కానీ నేను చెప్పాను తస్మాత్ జాగ్రత్త ఆగం కాకండి మాకు ఓట్లేయండి అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు ఆయన సేమ్ ఇలాంటిదే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో అదే చేయబోతున్నారు ఇప్పటికే వ్యవసాయ సెట్లు మీటర్లు బిగించారు కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిగించబోతున్నారు ఇదంతా కూడా నరేంద్ర మోడీ యొక్క పాపం ఇది నాది కాదని చెప్పి చెప్పేట ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు బహుశా అందుకే పురంధరేశ్వరి అసలు ఈ వ్యవసాయ పంపుసెట్లు వెనుక పాలసీ వెనుక అసలు ఏముంది ఏం జరిగింది ఈ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేటువంటి వ్యవహారాన్ని ఎవరికి అప్పచెప్పారు దాని టె కాంట్రాక్టర్ని ఎవరికి అప్పచెప్పారు వ్యవసాయ మీటర్లకు మీటర్లు బిగించాలని చెప్పి ఏ సంస్థకి ఇచ్చారు సో ఆ సంస్థ వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బినామీలు ఎవరు ఇవన్నీ బహుశా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చు కేంద్రానికి ఫలితంగా ఐటీ శాఖ ఒక్కసారిగా మూకుమ్మడిగా ఇప్పుడు రైడ్ చేస్తున్నారు సో షిడి ఎలక్ట్రికల్స్ షిడి ఎలక్ట్రికల్స్ అనేటువంటి ఒక సంస్థ అది ట్రాన్స్ఫార్మర్స్ని తయారు చేసేటువంటి ఒక సంస్థ సో ఆ షిడి ఎలక్ట్రికల్స్ అనేటువంటి సంస్థ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీటర్ల తయారీ కానీ తర్వాత పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఆ సంస్థకి ఇవ్వడం జరిగింది ఎందుకు అంత ఇంట్రెస్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆ సంస్థకే ఇచ్చారు అని నన్ను ఓ ప్రశ్న వేసుకుంటే విపక్షాలు చెప్పేది ఏంటంటే అది అవినాష్ రెడ్డికి సంబంధించి సంబంధించినటువంటి సంస్థ బినామీ జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నాడు ఆ సంస్థని అని చెప్పి చెప్తున్నాయి విపక్షాలు ఓకే సో మొదటి నుంచి కూడా అందుకే మీటర్లకు సంబంధించినటువంటి ఆర్డర్ ఇచ్చే దాంట్లో కూడా చాలా వ్యత్యాసం ఉంది ఇతర రాష్ట్రాలకను ఆంధ్రప్రదేశ్కి కొన్ని కోట్ల రూపాయలు తేడా వస్తుందని చెప్పి సో మొత్తం మీద ఆ సంస్థకి తొంభై రెండు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి కాంట్రాక్ట్ని అప్పజెప్పారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది సుమారుగా దాని వివరాలు మనం కనుక చూస్తే మొత్తం అంటే ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే దానికి తొంభై రెండు వేల కోట్ల విలువైనటువంటి పవర్ ప్రాజెక్టులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి సో ఎందుకు అవినాష్ రెడ్డి దాని సంస్థ అంటున్నారు బినామీ తోటి నడిపిస్తున్నారు అంటున్నారు అది కడపలో ఉండేటువంటి కడప సమీపంలో ఉంది ఇది ఇది సాయి ఎలక్ట్రానిక్స్ అధినేతగా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు దీనికి దాని ఇళ్ళు కార్యాలయాలు కుటుంబీకుల నివాసాలు ఇప్పుడు ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి సో ఇది జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ బినామీగా నడుపుతున్నారనేది మొదటి నుంచి వినిపిస్తుంది సో ప్రత్యేకమైనటువంటి మూడు వాహనాల్లో పది పదిహేను బృందాలు ఇరవై ఇరవై ఐదు చోట్ల ఒకేసారి సోమవారం నుంచి ఐటీ రైడ్స్ చేస్తున్నాయి ఈ సమస్యకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కానీ ఇళ్లల్లో కానీ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లో కానీ కడపలో సోదాలు నిర్వహిస్తున్నారు అలాగే కడప శివార్లో ఉండేటువంటి పారిశ్రామిక వాడలో ఈ షిడి సాయి ఎలక్ట్రిక్ కంపెనీ ఉంది అక్కడికి మూడు వాహనాల్లో సోమవారం రోజు ఐటీ బృందాలు వెళ్ళాయి పదిహేను బృందాలు వెళ్ళాయి ఒక్కసారి సో విశ్వేశ్వరరెడ్డి దీని నిర్వహకుడు అఫీషియల్గా అఫీషియల్గా విశ్వేశ్వరరెడ్డి అనే అతను దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు సో అక్కడికి ప్రత్యేక బృందాలతోటి వెళ్ళ వెళ్ళడం జరిగింది ఐటీ ఐటీ బృందాలు ఐటీ బృందాలు వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున ఐటీ రైడ్స్ జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పి మనం చెప్పక తప్పదు లేదంటే అంత ధైర్యంగా రారు కదా సో ఇది ఆల్రెడీ చెప్పానుక కడ శివార్లో ఉంది సో వీళ్ళు రైడ్స్ చేసిన విశ్వేశ్వర రెడ్డి సోదరుడు డాక్టర్ కరుణాకర్ రెడ్డి కడప నగరంలో ద్వారకా నివాసంలో ఉంటున్నాడు ఆయన ఇంట్లో కూడా ఐటీ దాడులు నిర్వహించారు తర్వాత హైదరాబాదు హైదరాబాదు నుంచి సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళారు ఎందుకంటే కడపకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఐటీ దాడులు జరిగితే ఎలా ఉంటుందో తెలుసు అందుకని ముందు జాగ్రత్తగా సిఆర్పిఎఫ్ బందోబస్తును కూడా ఐటీ వాళ్ళు తీసుకెళ్లారు అంటే దీని వెనక ఖచ్చితంగా ఒక పగడ్బందీ వ్యూహం ఉంటుంది కదా ప్లస్ ఒక జగన్ ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బినామీ కంపెనీ అనేది కేంద్ర ప్రభుత్వం తెలుసు కదా అంటే కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే దీన్ని పంపించి ఉంటుందని చెప్పి అనుకోవచ్చుగా అనుకోవడానికి ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఓటమి దిశగా అడుగులేయబోతున్నాడనే గ్రహించే బీజేపీ పెద్దలు ఇటువంటి ఎత్తుగడ వేశారా అని మనం భావించవచ్చా ఉండొచ్చు ఉండచ్చు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి మోదీకి చెడినట్లయినా అంటే అంటే ఇది ఐటీ దాడుల్ని మంచి రాజకీయంగా చెడినట్టు అనుకోవడానికి లేదు ఇప్పుడు బహుశా ఎలా ఉంటుందంటే తోకజాడించినప్పుడల్లా తోకని కట్ చేస్తూ ఉంటారు అని అంటుంటారు కదా తోకజాడి కట్ చేస్తాను అంటుంటారు పెద్దలు అలానే రాజకీయంగా కొంచెం ఒక స్టెప్ ఏదన్నా కొంచెం అటు ఇటు వేసినప్పుడు సరిచేయటానికి ఇలాంటి కొంచెం జర్కులు ఇచ్చే అవకాశం ఉంది సో ఆ జర్కుల్లో ఇది ఒక జర్క్ ఉంటుందేమో అనిపిస్తుంది తర్వాత ఈ సమ ఇది జగన్ ఇది తొంభై రెండు వేల కోట్ల విలువైన పవర్ ప్రాజెక్టులు ఈ సంస్థకు చెప్పారండి జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు కాంట్రాక్ట్ కూడా ఈ సంస్థకి ఇచ్చారు ఇందాక నేను చెప్పాను కదా పద్దెనిమిది లక్షల ఎనభై యాభై ఎనిమిది వేలు స్మార్ట్ మీటర్లు తయారు చేసే కాంట్రాక్టులు కూడా ఈ సంస్థకి ఇచ్చారు ఆ సంస్థకి ఇచ్చినటువంటి సెంట్రల్ సందర్భంగా ఏ విధంగా జరిగింది ఆ సిండికేట్ ఎలా అయింది దాన్ని కూడా విపక్షాలు అప్పట్లో విమర్శించాయి ఏకపక్షంగా ఆ టెండర్ను వాళ్ళకి ఇచ్చేశారు తర్వాత పంపుల్ స్టోరేజ్ ప్రాజెక్టు సోలార్ ప్యానెల్ తయారీ ఈ ఈ ఈ సమస్యకి ఇవ్వడం జరిగింది ఇది సిటీ ఎలక్ట్రికల్స్కి ఇవ్వడం జరిగింది అదే కడప కడప జిల్లాలో పైడిపాలెం వద్ద ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల ముప్పై మూడు కోట్ల పెట్టుబడితో ఏడు వందల ఇరవై మెగావాట్ల సామర్థ్యం గల హైడ్రో సోలార్ కూడా ఈ కంపెనీకి ఇచ్చారు తర్వాత పవన్ పవన విద్యుత్ అంటే గాలితోటి గాలి మరలు తయారు చేస్తారు కదా పవన్ విద్యుత్ ప్రా ప్రాజెక్టు కూడా ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది సోమశెల ఎర్రవరం సమీపంలో ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లతో పన్నెండు వేల మెగావాట్లతో ఒక పంపు స్టోరేజ్ని ఏర్పాటు చేసి తొమ్మిది వందల మెగావాట్ల రెండు పవర్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం దాన్ని కూడా ఈ షిడీ ఎలక్ట్రికల్స్కే ఇవ్వడం జరిగింది సో కడపలో ఇది ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడ ఇది పారిశ్రామిక వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఈ సిడీ ఎలక్ట్రికల్స్ సంస్థ అంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐటీ సెజ్ ఒకటి ఏర్పాటు చేశాడు కడప నగరంలో నగర శివారులో అక్కడ రిమ్స్ రిమ్స్ వద్ద సమీపంలో సిపి బ్రౌన్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఐటీ ఐటీ పేరుతోటి యాభై రెండు ఎకరాలు సుమారు యాభై మూడు ఎకరాలు యాభై రెండు ఎకరాల నలభై ఐదు సెంట్ల్లో ఈ ఐటీ సర్జీని ఏర్పాటు చేశారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి సో అయితే ఇప్పుడు దాంట్లో నలభై తొమ్మిది ఎకరాల ఎనిమిది సెంట్లు ఈ జ ఈ షిడి ఎలక్ట్రికల్స్కి జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది సంస్థకు ఇచ్చి నలభై రెండు కోట్ల నల నలభై రెండు కోట్లు స్థలం విలువైన స్థలం అనేది దానికి ఇచ్చేసింది అంటే నలభై తొమ్మిది ఎకరాలు దాదాపు యాభై ఎకరాలు ఇచ్చింది సో అంటే ఇంట్రెస్ట్ ఏంది ఆ ప్రభుత్వం అంటే ఆ కంపెనీ మీద అనేది అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి సో బినామీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అది అని చెప్పి అంటుంటే దానికి ఆదర్శం ఇదే కదా సో సిర్డీ ఎలక్ట్రికల్స్ తొంభై రెండు వేల కోట్లు తొంభై రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టడం అనేది ఇది బినామీలకు సంబంధించినటువంటి అంశం అని చెప్పి మొదటి నుంచి విపక్షాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఐటీ దాడులు జరగడం అంటే దీని మొత్తం చరిత్ర అంతా పురంధరేషన్ ద్వారా లేకపోతే ఇంకొకరి ద్వారానో కేంద్ర ప్రభుత్వానికి చేరి ఉంటుంది చేరినటువంటి క్రమంలోనే ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి ఇంకోటి నువ్వు ఇందాక నువ్వు మెన్షన్ చేసినట్టుగా రాజకీయంగా ఇతను గ్రాఫ్ పడిపోయింది కాబట్టి ఇతని తోట పెద్ద అవసరం లేదు కాబట్టి ప్లస్ నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా స్వదేశంలో ఉండేటువంటి అవినీతిని తొలగించాలి విదేశంలోకి వెళ్ళినటువంటి బ్లాక్ మనీని తీసుకురావాలనే కాన్సెప్ట్ నరేంద్ర మోడీకి ఉంది అందులో భాగంగానే అని ఒక ఆయన ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ఎంపీ మీద ఐటీ దాడులు చేస్తే మొత్తం బయటపడ్డాయి దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు కరెన్సీయే బయటపడింది ఆ రోజే చెప్పాడు నరేంద్ర మోడీ ఇలాంటి వాళ్ళందరినీ భర్తం పడతామని చెప్పి బస్ దాంట్లో భాగంగానే కంటిన్యూషన్లోనే ఇప్పుడు షిర్డీ ఎలక్ట్రికల్స్ దాంట్లో దాదాపు ఆదివారం రేతి నుంచి ఇప్పటి వరకు కూడా మంగళవారం కూడా అంటే సోమవారం మంగళవారం కూడా ఇంకా ఐటీ సోదాలుగా కొనసాగుతున్నాయి ఇరవై ఐదు బృందాలు పదిహేను వాహనాలలో వెళ్ళి రైడ్ చేస్తున్నారంటే ప్లస్ సిఆర్పిఎఫ్ని కూడా తీసుకెళ్ళారంటే ఒక వ్యూహం ప్రకారం ఒక టార్గెట్గా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పకడ్బందీకి వెళ్లారని చెప్పి మనం అనుకోవచ్చు దీంతో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళ వెనక ఉన్నటువంటి బినామీ విశేషర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళ భౌగోత్వం మొత్తం కూడా బయటపడే అవకాశం ఉంది సో ఈ మొత్తం కథ నడిపించింది పురంధరేసర్ అనేది ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది సో ఇదే నిజమైతే కనుక రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డితోటి నరేంద్ర మోడీ కటిఫై అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ